హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. మేము చేసే వీడియోలు మీ దాకా రావాలనుకుంటే జిఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్ విశాఖ ఉత్తర నియోజకవర్గం గాజువాక నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారు, విశాఖ అనకాపల్లి విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన పాలనను, జగన్ చేసిన పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. జన్మభూమి లాంటి చెత్త కార్యక్రమాలు తెచ్చి ప్రజల్ని మోసం చేశారని మంత్రి విడుదల రజని అన్నారు. ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు. రామోజీరావుకి ఇలాంటి మంచి పనులు కనిపించవు అని మంత్రి విడుదల రజని అన్నారు. అలాగే వాలంటీర్పై, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అలా ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నారో అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ని అన్నారు. వాలంటీర్ల సేవలకు మనం చేతులెత్తి దండం పెట్టాలి అని పవన్ కళ్యాణ్పై ఫైర్ అయ్యారు విడుదల రజని. అన్ని విధాల పరిపాలనను అందిస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారైతే కనీసము ఆ చెత్త జన్మభూమి కమిటీలు చేసే చెత్త పనులు కూడా కనీసము ఏ రోజు కూడా వాళ్ళు తప్పు ఇది ఈ విధంగా ప్రజల్ని ఏమాత్రం కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా ప్రజల్ని జన్మభూమి కమిటీలు ఇబ్బంది పడుతున్నాయని ఒకసారి కూడా ఖచ్చితంగా ఆలోచించుంటారు. ఎందుకంటే అలాంటి ఒక మోసపూరితమైనటువంటి కమిటీలను ప్రజల మధ్య పెట్టి మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరూ కూడా చూశారు. మరి అలాంటి చెత్త కమిటీలను, ఒక చెత్త ఏ విధమైనటువంటి చెత్త పాలనను మరి ప్రజలకు అందించారో గతంలో అందరూ కూడా చూశారు. మరి ఈరోజు ఒక మంచి మనసున్న పాలనని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్, ఆ ప్రోగ్రెస్ అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చక్కటి వ్యవస్థల్ని, చక్కటి పాలనని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఇలాంటి చక్కటి సురక్ష, లాంటి చక్కటి అంశాలని, ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పాలన, మీ అందరూ కూడా మరింతగా ఈ ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని మీరు కూడా తీసుకొని మరింతగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని మీరు కూడా హైలైట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మీరు చూశారు సమ్ టైం బ్యాక్ మనము ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు వందనం అనే ఒక గొప్పటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాలంటీర్లను ఫెలిసిటేట్ చేస్తున్నాం మనం. వాలంటీర్స్ కి ఈరోజు ఎలా ఉందంటే, గ్రామ స్థాయిలో ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతుంటే ఆ ఇంటికి వెళ్లి ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే లబ్ది ఆ కుటుంబానికి చేకూరిందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అమ్మ అంత బాగానే వస్తుందా, అయ్యా అంత బాగానే వస్తుందని మనం అడిగినప్పుడు, మా వాలంటీర్ బాగా పనిచేస్తున్నాడు, మా వాలంటీర్ చక్కగా వింటాడమ్మా, ఏదొచ్చినా బాగా చెప్తూ ఉంటాడు, అన్ని చక్కగా మాకు సక్రమంగా అన్ని అందేలాగా చేస్తున్నాడని చెప్పి ఒక చక్కటి ఫీడ్బ్యాక్, అంటే వాళ్ళని కూడా ఒక సొంత బిడ్డల్లాగా ఓన్ చేసుకున్నటువంటి వ్యవస్థ ఈరోజు మనం జగనన్న ప్రభుత్వంలో వాళ్ళని ఏ విధంగా ప్రజలు ఓన్ చేసుకున్నారనేది ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ నుంచే మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యవస్థకి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి. అంత చక్కగా పనిచేస్తా ఉన్నారు. అలాంటి వ్యవస్థల్ని మరి ఈ విధంగా నోరు పారేసుకోవడం అంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుసు ఎవరు ఎందుకు నోరు పారేసుకుంటున్నారు, ఎవరు ఎవరి స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. చక్కటి వ్యవస్థల్ని ఈ విధంగా విమర్శించడం అనేది ఇట్స్ అన్ అన్హెల్దీ ప్రాక్టీస్, ఇట్స్ నాట్ గుడ్. అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో, ప్లేస్ లో మనం ఉండి అప్రిషియేట్ చేయలేకపోతున్నామంటే ఇక మన కళ్ళకు అది మంచి కనిపించదు అనేది ఒక ఇండికేషన్ గానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.